కి ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలంటూ ఢిల్లీ కేంద్రంగా వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్షలు 5వ రోజుకు చేరుకున్నాయి. 5గురు ఎంపీల్లో ఇప్పటికే 3గురి ఆరోగ్యం క్షీణించడంతో వాళ్లను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రస్తుతం మిథున్, అవినాష్ దీక్ష కొనసాగిస్తున్నారు. ఎంపీ అవినాష్ ఆరోగ్యం కూడా క్షీణించినట్టు కనిపిస్తోంది. అయితే ఆయన దీక్షను విరమించేది లేదంటున్నారు. మరోవైపు హోదా ఉద్యమాన్ని ఢిల్లీ నుంచి గల్లీకి విస్తరించాలని నిర్ణయించింది వైసీపీ అధినాయకత్వం. దీనిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. అలాగే రేపు రైల్ రోకో చేపట్టాలని కార్యకర్తలను ఆదేశించింది. వరుస ఆందోళనలతో కేంద్రాన్ని కదిలిస్తామని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మిథున్, అవినాష్ తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే అవినాష్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఎంపీల ఆరోగ్య పరిస్థితిపై మా ప్రతినిధి రాఘవేంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు రాఘవేంద్ర. వైఎస్ఆర్ పార్టీ లోక్సభ ఎంపీల దీక్ష కొనసాగుతుంది. 3గురు ఇప్పటికే అస్వస్థత గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 2 ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి దీక్ష 5వ రోజు చేరుకుంది. రోజు రోజుకు వారు కొంత డల్ అవుతున్నారు. డిహైడ్రేషన్, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. అయితే వారు దీక్షను కొనసాగించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇవాళ డాక్టర్లు పరీక్ష చేసిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిన్నటి వరకు కొంత ఉత్సాహంగానే ఉన్నారు, కానీ ఇవాళ ఉదయం నుంచి కొంత డల్గా కనిపిస్తున్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇతరులతో మాట్లాడించాలని కూడా చెప్తున్నారు. మొత్తం మీద 5 రోజుల దీక్ష, 5వ రోజుకు దీక్ష కొనసాగుతుంది. దీక్ష ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అసలు ఈ ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమం ఎటువైపు వెళ్తుందో మనతో మాట్లాడడానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 5వ రోజుకు మీ దీక్ష చేరుకుంది, ప్రత్యేక హోదా సాధన ఉద్యమం ఎటువైపు వెళ్తుంది అనుకుంటారు? ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో అయితే ఒక అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా మన ఎంపీలు పోరాటం చేస్తున్నారు ఢిల్లీలోనే, ఒక మానసిక ధైర్యం ప్రజలకు వచ్చింది. అదేవిధంగా నిన్న విజయమ్మ గారు రావడం మాకెంతో మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. ఇంకా కూడా మా పెద్దలు సుబ్బారెడ్డి గారు ఆరోగ్యం క్షీణించినా కూడా హాస్పిటల్లో తీవ్ర అనారోగ్యంతో అడ్మిట్ చేసినా కూడా దీక్ష కొనసాగించాలని చెప్పడం, ఈ ఎంత పట్టుదలతో వైఎస్ఆర్సీపీ ఈ పోరాటం చేస్తుందో మనం అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మా శక్తి ఉన్నంత వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతాం. కనీసం ఢిల్లీలో మోడీ గారికి, బీజేపీకి అర్థమయ్యే విధంగా మేము ఒక పట్టుదలతో చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. అవినాష్ కానీ నేను కానీ ఎంతవరకు మా శక్తి కొరదు మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. రైలు రోకోకు కార్యక్రమాన్ని పిలిపించారు రేపు. ఇవి కొంత ఇబ్బందికరంగా మారద పార్టీకి, అంటే కేసులు ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందిగా? ఈరోజు రాష్ట్రమే అధోగతిలో ఉన్నప్పుడు మాకు వ్యక్తిగతంగా మా ఆరోగ్యం కానీ లేకపోతే ఇంకొక కేసులు కానీ ఇంకోటికి భయపడేది లేదు. ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ పలుమార్లు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదైతే ఈ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అనేక విధాలుగా అణచివేశారు. రేపు కూడా అందుకు భిన్నంగా ఉండదు, కానీ వీటన్నిటికీ సిద్ధమైనాం. పోరాటం అన్నాక కేసులు కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు కానీ వీటన్నిటి కూడా భయపడేది లేదు. ముందుకు పోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యేక హోదా పోరాట విషయంలో దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా రాజీనామాలు, తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారని కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ సుభాష్ కలిసి రాఘవేంద్ర, NTV న్యూఢిల్లీ.